నా వల్ల కాదురా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుప్రియా, విష్ణు ల్యాబొరేటరీస్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ కోసం మేము పంపించిన ఆర్డర్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది. థ్యాంక్ యూ. వన్ మినిట్ వన్ మినిట్. ఇంతకు ముందు ఆర్డర్ లిస్ట్ కోసం మూర్తి అనే అతను ఫోన్ చేసాడు కదా, అతను వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అమ్మయ్యా, బతికించారు. అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు? ఆ గొట్టంగాడు ఫోన్ చేస్తే ఒకటే నస, ఫోన్ వదిలేవాడే కాదు. ఎనీవే, ఐఎమ్ సింధు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు తెలుసా, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చిరకాలం ఉంటుందట. మన స్నేహం కూడా చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఒక కవిత చెప్పనా? కవిత చెప్పండి. జీవితం అనే నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మంచి స్నేహాన్ని మన పక్కనే ఉంచుకోవాలి, ఎందుకంటే అది మనల్ని తల్లిలా ఆదరిస్తుంది, తండ్రిలా నడిపిస్తుంది, గురువులా బోధిస్తుంది, దైవంలా కాపాడుతుంది. మీ కవిత చాలా బాగుందండి. అది నాది కాదండి, ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఉంది, చదివి తెలుగులో చెప్పాను అంతే. కానీ స్నేహం మీద నా ఫీలింగ్స్ కూడా అవే. నావి కూడా సేమ్ ఫీలింగ్స్. ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా? మిస్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను. మరి మీరు? మిస్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. చిన్న తేడా ఉన్నా మీరు నా రూట్లోనే ఉన్నారు. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మన మధ్య ఈ మీరులు అండీలు అవసరమా? అవసరం లేదు సింధు. దట్స్ మచ్ బెటర్ సుప్రియా. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, బాయ్. బాయ్. ఎవరే? నా ఫ్రెండ్. అయ్యో, ఏ కృష్ణ. హాయ్ సింధు. నీ గురించి మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఓహో, కొత్త బండి ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ డ్రైవింగ్ కొంచెం డల్ గా ఉన్నట్టుంది. అయ్యో పాపం, దీనికి రోడ్ కొత్త కదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. కావచ్చు. ఆఫీస్ కేనా? నేను ఆఫీస్ కే. రా, బండ్లో వెళ్ళు. పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా ఆటోలో. ఆటో ఎందుకు? రా కూర్చో. అంటే అర్థమైంది బాబు, నువ్వే డ్రైవ్ చేయి. అర్థం చేసుకున్నా, థాంక్స్. లంచ్కెళ్ళినట్టున్నారండి. వన్ సెకండ్. ఏ సింధు, ఫోన్. హలో. హాయ్, నేనే. ఏంటి సడన్ గా? ఫ్రీగా ఉన్నాను అందుకే చేశాను. అవును, ఇంతకుముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మా మేనేజర్. చాలా బాగా మాట్లాడారు. మనిషి కూడా బాగుంటాడు. అవునా? నిజంగా బాగుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. చచా, అదేం కాదు, తన బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా? నీ దగ్గర ఎందుకు దాయటో? అయితే చెప్పు. తను 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 చెప్పు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. వాట్? అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా? అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? అవును. వెరీ ఇంట్రెస్టింగ్. నీ లవర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు చెప్పు చెప్పు. చాలా బాగుంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలీదు. అదేంటి? అనుకోకుండా మేము మిస్ అయ్యాం. మిస్ అయ్యారా? ఎలా? అదో పెద్ద స్టోరీ, ఫోన్లో చెప్పలేను. బాధపడుకు, డెఫినెట్గా మీరిద్దరు కలుసుకుంటారు. నా విషయం సరే, నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లెటర్ ద్వారా చెప్పచ్చు, ఫోన్ ద్వారా చెప్పచ్చు, డైరెక్ట్గా చెప్పచ్చు. ఎలా చెప్పినా డేరింగ్గా చెప్పాలి. నువ్వెలా చెప్పావు? నా మనసులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా. అమ్మో, నువ్వు చాలా స్పీడ్. నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు. అంత ఈజీగా మిస్ కానివ్వంలే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.
వంట చేస్తున్నావు స్టంట్ చేస్తున్నావా? కొత్త గిని కదా, ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది. రేయ్, నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురా. అవసరం లేదు. హాయ్ సింధు. హాయ్ అమ్మయ్యా, ఇవాళకి గండం కట్టెక్కింది. నీకెందుకు సింధు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా, అదే మీ ఇద్దరికి కలిపి చేశాను. కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది. నిన్నే కృష్ణ, నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్. మీరు గానే ఉండి. అయితే